ఇప్పుడే గాయస్ నడుచుకుంటూ అయితే పైకి వచ్చాను. ఒకసారి చూడండి ఎంత డౌన్గా ఉందో, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి సరిపోయింది. ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్, అంటే బాగా డౌన్గా ఉంది కదా, అక్కడి నుంచి కింద నుంచి పైకి ఎక్కాలంటే మామూలుగా ఉండదు. ఇప్పుడే అసలైన టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడ అంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇటు సైడ్ అన్నీ కార్ పార్కింగ్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే పైకి అయితే వచ్చానమాట చిన్నగా నడుచుకుంటూ. ఒకసారి మీకు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను, విగ్రహాలు అనేవి ఉంటాయి, చూపిస్తాను మీకు ఏముంటాయి ఏందని చెప్పేసి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, విగ్రహాలు చూపిస్తా ఒకసారి లోపట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేనైతే లోపలికి అయితే వచ్చానమాట. అయితే ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహానికి కూడా నాయనైతే పూజ అనేది చేయటం జరుగుతుంది. చూడండి ఒకసారి ఇక్కడున్న భక్తులందరూ కూడా నాయన ఎలా పూజ చేస్తున్నాడని చెప్పేసి చూస్తున్నారు, దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్క విగ్రహం దగ్గరికి వెళ్తాడు నాయన, వెళ్ళేసి పూజ అయితే చేయటం అనేది జరుగుతుంది. చూడండి ఒకసారి ఫ్రెండ్స్, వరాహ రూపం దైవవరీషం, వరస్మిత వదనం వజ్రదంతధర రక్షాకవచం. శివసంభూత భువి సంజాత నంబీదవగింబు కొడువవనీత, సావిర దైవద మనసం ప్రీత పెడుతనిందేవు ఆరాధిసుత. ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి నాయనైతే బయలుదేరినాడు. పైన జ్యోతి అనేది ఉంటుందన్నమాట, పైన జ్యోతి వెలిగటానికి నాయనైతే బయలుదేరి వెళ్తున్నాడు. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి,
నాయనైతే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి పైన జ్యోతి అనేది వెలిగటం జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, వరాహ రూపం దేవవరీషం వరస్మిత వదనం వజ్రదంతధర రక్షాకవచం శివసంభూత భువి సంజాత నంబీదవగింబు కొడువవనీత సావిర దైవద మన. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా జ్యోతిని చూడటానికి వెళ్తున్నారు. నాయన అయితే జ్యోతిని వెలిగించడానికి వెళ్ళాడనమాట. అక్కడ కనిపిస్తుంది కదా ఎదురు, అక్కడికి అయితే వెళ్ళినాడు నాయన. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులందరూ కూడా జ్యోతిని చూడటానికి అయితే వెళ్తున్నారు. సో నేను కూడా వెళ్తున్నా ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూపిస్తాం మీకు కూడా. ఫ్రెండ్స్ జ్యోతి దగ్గరికి అయితే వచ్చానమాట నడుచుకుంటూ. సో ఇక్కడున్న ప్రతి ఒక్క భక్తులందరం కూడా అక్కడికి వెళ్తున్నాం చూడటానికి. నాయన అయితే జ్యోతి వెలిగటం అనేది జరుగుతుంది. ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. ఇక్కడున్న ప్రతి ఒక్క మెట్టుకు కూడా పూజ అనేది చేశారనమాట భక్తు, ఇక్కడున్న భక్తులందరూ కూడా. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఇక్కడున్న ప్రతి ఒక్క మెట్టుకు కూడా పూజ అనేది చేసుంటారు అండ్ పూలు కూడా. నాయనైతే పూజ చేయటం అనేది జరుగుతుంది. చూడండి ఒకసారి ఫ్రెండ్స్, పూజ అనేది చేస్తున్నారు నాయన. భక్తులందరూ కూడా వచ్చి ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, బ్రహ్మాండాలు నిండి నోడా నాగభరణుడా నంది వాహను
పట్టు శంకరుడా, చోర పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాస జంగముడా, కంఠాన గరళ నిదాసి నోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేని వాడా, అండ పిండ బ్రహ్మాండాలు నిండి నోడా. చూడండి ఫ్రెండ్స్, నాయనైతే జ్యోతికి నూనె పోయటం అనేది జరుగుతుంది. జ్యోతి వెలగటానికి నూనె అయితే పోస్తున్నారు. నాయన కూడా పైనే ఉన్నారు. చూడండి ఒకసారి, అమ్మగారు కూడా నూనె అయితే జ్యోతిలోకి పోయటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, అమ్మ అన్నమాట, అమ్మగారు కూడా జ్యోతిలోకి నూనె అయితే పోస్తున్నారు. ఫ్రెండ్స్ నాయన అయితే బయలుదేరినారు, ఇంకా వస్తున్నారన్నమాట. బయలుదేరినారు, గుడి దగ్గరికి వెళ్తున్నారు నాయన అయితే. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, నాయన అయితే బయలుదేరినాడు. ఇప్పుడే వెహికల్ ఎక్కి అయితే వెళ్తారన్నమాట. నిన్న ఆయన అయితే బయలుదేరినా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అయితే కారుకి పూల దండ వేస్తున్నాడు, శూలానికి, త్రిశూలానికి. మా ఫ్రెండు అండ్ కోటేష్ అన్న త్రిశూలానికి అయితే పూలదండలు వేస్తున్నారు, పూలమాలలు. ఓకే, నాయన అయితే బయలుదేరినాడు. రోడ్డు చూడలేదు కదా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి బాగా. ఆయన శ్రీ శ్రీ నందల భగీరథ తాతస్వామి. చూడడం వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్ నాయన అయితే బయలుదేరినారు, అసలు గుడి దగ్గరికి అయితే వెళ్తున్నారన్నమాట. ఇంకా అక్కడే ఉంటారు. సో ఇక్కడ ప్రతి ఒక్క గుడి దగ్గరికి అయితే తిరిగినారు నాయన, బయలుదేరుతున్నాడు అక్కడికి. ఇంకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో, చాలా పెద్దగా ఉంది రాయి ఇది. అదే రాళ్ళు, నేను చెప్పిన రాళ్ళు. ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో.
ఫ్రెండ్స్, మీకైతే ఇప్పుడు నేను ఒక గృహ అనేది చూపించబోతున్నా. అది మన శ్రీ శ్రీ నందల పకీరప్ప తాతయ్య స్వామి ఆ గృహలోనే తపస్సు చేసి ఉన్నారన్నమాట అప్పుడు. సో ఆ గృహ అయితే మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. గృహ అంతకు ముందల అంటే ఇప్పుడు దానికి గేట్లు అనేది వేయటం అనేది జరిగింది. అంటే ఎవరు వెళ్లకుండా ఆ గృహలోకి వెళ్ళి ఇలాగే చిక్కుకుంటారు కదా, వెళ్ళేసి ఇబ్బంది పడుతుంటారు అని చెప్పేసి దానికి గేట్లు అయితే వేయటం జరిగింది. సో అందుకని చెప్పేసి ఒకసారి చూపిస్తాను నేను, చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఒక చిన్న పొట్ట అయితే ఉందన్నమాట. పూలతో చాలా బాగా అలంకరించారు. దగ్గరికి వచ్చేసాం గృహ దగ్గరికి. అలాగే ఆ పైన కనిపిస్తుంది కదా సర్పం రూపంలో, మనం అక్కడికి వెళ్తాం అన్నమాట పైకి. ఈసారి మీకు చూపిస్తా ఫ్రెండ్స్ బాగా క్లారిటీగా. అది బండ అయితే సర్ప రూపంలో అనేది ఉంటుంది, క్లారిటీగా మీరు చూస్తే. పైకి వెళ్ళిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను ఇంకా బాగా క్లారిటీగా, చూడండి. ఆ పైకి ఎలా అట్లా అట్లా పైనుంచి ఎలా అన్నమాట చూపిస్తాను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో అందుకో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో గృహ దగ్గరికి అయితే వచ్చాము మనం, నాయన తపస్సు చేసిన గృహ అన్నమాట. ఇక్కడ పూజలు కూడా చేస్తూ ఉంటారు భక్తులందరూ కూడా, చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, గృహ దగ్గరికి అయితే వచ్చామన్నమాట మనం, చూడండి ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడున్న భక్తులందరూ కూడా ఇక్కడ కొబ్బరికాయలు అండ్ పూలతో చాలా అంటే చాలా బాగా చేశారు ఇక్కడ పూజలు అనేది. ఇదన్నమాట నాయన అప్పుడు తపస్సు చేసిన గృహ అనేది ఇదే. దీనికి గేట్లు వేసారు అంటే ఎవరు వెళ్లకుండా ఎట్లానే వెళ్ళేసి లోపలికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా, అందుకని చెప్పేసి దీనికి ఎవరు వెళ్లకుండా గేట్లు అయితే వేయటం జరిగింది. సో ఒకసారి చూడండి బాగా, నాయన ఈ గృహలోనే తపస్సు చేసి ఉన్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ పూజ అనేది చేస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళబోతున్నాం అన్నమాట, మీకు చూపిస్తాను ఆ రాయి ఎలా అంటే సర్పం రూపంలో అంటే ఒక పాము పడిగిలాగా ఉండేది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. అదేవిధంగా అక్కడి నుంచి ఒక గృహలో నుంచి వెళ్ళినట్టుగా ఉంటుంది, దాంట్లో లావుటోలు కూడా పడతారు. కానీ వెళ్ళేటప్పుడు చాలా భయం వేసిద్ది, పట్టమేమో దాంట్లో ఇరక్కపోతామేమో అని చెప్పేసి. కానీ మీకు చూపిస్తాను ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? గాయస్ నేను చెప్పిన గృహలో నుంచి వెళ్ళే ఇదేనమాట అవతలకి, కానీ ఇది చాలా రిస్క్ అయినది అనమాట. చూపిస్తా ఒకసారి చూడండి, రిస్క్ చేసి మరీ వెళ్ళాలి అవతలకి. చాలా మంది వెళ్తున్నారు, నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీకోసం. చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది, ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. చాలా మంది వెళ్తున్నారు, ఇటు సైడ్ ఇటు రారు అటు సైడ్ వెళ్తారు. అవును కరెక్ట్. ఫ్రెండ్స్ నేనైతే
బయటికైతే వచ్చానమాట, అంటే లోపలికి. ఇక్కడ చూడండి ఒకసారి, నేనైతే రీచ్ అయిపోయాను. అందరు కూడా వస్తున్నారు చిన్న చిన్నగా. మీకోసం చాలా అంటే చాలా రిస్క్ చేసి మరీ వచ్చా ఫ్రెండ్స్. ఒకసారి చూడండి అందరు వెళ్తున్నారని చెప్పేసి నేను కూడా వచ్చా లోపలికి. ఇక్కడ కూడా చాలా అంటే చాలా పూలతో చాలా అందంగా అలంకరించినారు. చూడండి ఒకసారి ఎంత రిస్క్గా అంటే, అంటే వచ్చేటప్పుడు ఊపిరి అనేది శ్వాస అనేది ఆడదన్నమాట వచ్చేటప్పుడు ఆ దాంట్లో నుంచి. కానీ అలాగే రావాలి, చిన్నగా అలాగే వస్తే ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ కొంతమంది ఏంటంటే పట్టాలనుకొని భయపడిపోతుంటారు, కానీ ఏం కాదు వస్తారన్నమాట ఫ్రెండ్స్. రాయి దగ్గరికి అయితే వచ్చానమాట, అంటే సర్పం రూపంలో ఉండే రాయి దగ్గరికి అయితే వచ్చాము మనం. ఒకసారి మీకు చూపిస్తా క్లారిటీగా, చూడండి ఆ కళ్ళు చూడండి ఒకసారి బాగా మైండ్ చేసి. కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్? ఒకసారి చూడండి బాగా క్లారిటీగా. కళ్ళు అండ్ సర్పం రూపంలో ప్రతి ఒక్కటి ఉంటుంది పడగలెక్క. సో ఒకసారి చూపిస్తాను ఇంకా క్లారిటీగా మీకు దగ్గరికి వెళ్ళి. ఇక్కడున్న భక్తులందరూ కూడా దీని దగ్గరికి అయితే వచ్చి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా పూజ చేశారు చూడండి ఒకసారి. ఫొటోస్ దిగుతూ ఉంటారు ఇక్కడ కూడా. అదేవిధంగా ఆ బండ కింద నుంచి అంటే దొల్లుకుంటూ వస్తారన్నమాట. అలా వస్తే మంచి జరుగుతుందని కొంతమంది నమ్మకం అన్నమాట. ఇక్కడ ఉన్న భక్తులందరికీ నమ్మకం. ఒకసారి చూడండి ఈ పాము పడగలక్క ఉండే సర్పంలాగా ఉంటుంది అన్నమాట ఈ బండ కింద. చూడండి ఒకసారి ఫ్రెండ్స్, సర్పం లెక్క ఉంటుంది కదా చూడండి. సేమ్ సర్పం లెక్కే ఉంటుంది బండ కింద నుంచి చూస్తే. అదేవిధంగా అటు సైడ్ నుంచి చూపిస్తాను మీకు ఇంకా క్లారిటీగా, అంటే బండ కింద నుంచి ఎట్లా తొలుతారు ఏంటి అని చెప్పేసి. దొలటం అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అక్కడ అంటే ఆ రాయి కింద నుంచి దొలటం అంటే చాలా మంచిది అలా దొలటం. అందుకని చెప్పేసి భక్తులందరూ కూడా ఆ బండ కింద నుంచి దొర్లుతూ వెళ్తారన్నమాట. అట్లా మూడు సార్లు దొర్లుతారు. ఒకసారి చూపిస్తా చూడండి. అది ఒక చిన్నగా ఉంది కదా, దాంట్లో నుంచి దొర్లుకుంటూ వెళ్తారన్నమాట. ఇదిగో ఈ తమ్ముడు అయితే వెళ్తున్నాడు, చూపిస్తా చూడండి ఎలా వెళ్ళాలని చెప్పేసి. తమ్ముడు వెళ్ళురా, ఏం కాదు వెళ్ళు. ఈ అన్నయ్య కూడా అయితే వెళ్తున్నాడు. అలా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సేమ్ ఇంకా అలా దొర్లుకుంటూ వెళ్తారన్నమాట. అలా దొర్లుకుంటూ వెళ్తే చాలా మంచి జరుగుతుందని అందరూ చెప్తూ ఉంటారు. బ్రో అక్కడ కింద ఎవరినైనా ఉన్నామను మళ్ళీ, ఎందుకంటే జారి పడతారన్నమాట. జారుతారు జారత బ్రో, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అది అలాగా అందరూ భక్తులందరూ కూడా ఇంకా అలా దొర్లుకుంటూ అయితే వెళ్తారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే మన చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉందని చెప్పేసి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.
ఇంకా మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మీకోసం నేను చాలా రిస్క్ చేసి మరీ వీడియో అయితే తీయటం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇంకా అంతేనమాట, అంటే తుళ్ళుకుంటూ వెళ్ళడం సింపులే. మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటే ఖచ్చితంగా రండి, చూడండి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషను. విలేజ్ వచ్చేసి లింగనాందొడ్డి, నంద్యాల నుంచి రావాలన్నమాట. ట్రైన్ ఎక్కేసేస్తే వచ్చానమాట, నేను ట్రైన్ ఎక్కి నంద్యాల నుంచి ట్రైన్ ఎక్కి వచ్చానమాట ఇక్కడికి. ఈ విలేజ్ వచ్చేసి లింగనాందొడ్డి అని విలేజ్ ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడ విలేజ్లో ఎవరు అడిగినా కానీ చెప్తారు కొండ నాయన కొండ ఎక్కడని అడిగితే ఎవరని చెప్తారనమాట. ఒకసారి ఆ బండి చూడండి ఫ్రెండ్స్ ఎంత చివరన ఉందో, అది ఎప్పుడు తొలితే కూడా మనకే తెలియదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, కానీ అలా అని చెప్పేసి ఏం కాదనుకో. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడటానికి, నాకైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ప్లేస్ అయితే ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడ ఒక 2 మినిట్స్ కూర్చున్నా కానీ. ఇంకా చూపిస్తాను పైకి వెళ్ళి మీకు. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఇందాకలా అక్కడ కనిపిస్తుంది కదా జ్యోతి, అక్కడికి వెళ్ళాం అన్నమాట మనం. ఇందాకలా అక్కడికి వెళ్ళైతే వీడియో తీశాను ఇందాకలా అక్కడ. ఇక్కడి నుంచి చూస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది, కొండలు అండ్ చెట్లు కానీ ఆ పొలంలో అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం చల్లట గాలి కానీ, ఇక్కడ మనం ఒక 2 మినిట్స్ ఒక 10 మినిట్స్ కూర్చున్నా కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా సబ్స్క్రైబ్ కోసం నేను ఇంత రిస్క్ చేసి మరీ తీశానమాట ఈ కొండ దగ్గర. ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి కొన్ని. ఇక్కడ నుంచి చూపిస్తా గుడి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఇంకో గుడి పైన అసలైన టెంపుల్ అదే అన్నమాట. గుడి ఇక్కడి నుంచి చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ జనం కూడా చూడండి, ఇక్కడ ఎద్దుల పోటీలు కూడా జరుగుతాయి ఫ్రెండ్స్ తిరునాళ్ళ రోజు. అది అక్కడ జనం నించున్నారు కదా, అక్కడ జరుగుతాయి అన్నమాట ఎద్దుల పోటీలు కూడా. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా సబ్స్క్రైబ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్.